సార్, అలాగే పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ కోసం ఇంకొంతమంది వ్యూవర్స్ మనకి కమెంట్లో అడగడం జరిగింది. వాళ్ళ కోసం పిఎంఎస్ అంటే ఏంటో ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా చెప్పండి. యాక్చువల్గా పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది కొత్త ప్రొడక్ట్ కాదు. ఇది సెబీ 1993 నుంచి కూడా ఉంది ఇండియాలో. సో 1993లో స్టార్ట్ చేసినప్పుడు 5 lakhs ఉండేది మినిమం టికెట్ సైజ్. ఆ రోజుల్లో 5 lakhs అంటే కొంచెం పెద్ద అమౌంట్ కాబట్టి సెబీ అలా పెట్టింది. సో 2014 దాకా కూడా మనకి ఏంటంటే 5 lakhs తోనే మనకి చాలా రోజులు పిఎంఎస్ అవైలబిలిటీలో ఉంది. సో 2014 నుంచి రివైజ్ చేసింది, అంటే 25 lakhs మినిమం టికెట్ సైజ్ ఉండాలి పిఎంఎస్లో అని చెప్పి సెబీ రివైజ్ చేసింది. సో 2019 దాకా కూడా 25 lakhsే ఉంది, అండ్ 2019 నుంచి 50 lakhs కింద మార్చింది. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది ఏంటంటే సపరేట్గా వేరే కంపెనీలు కావు, ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఉన్నాయో లైక్ ఏఎంసీస్ అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు, లైక్ నిప్పాన్ ఇండియా కావచ్చు, లేకపోతే ఐసిఐసిఐ కావచ్చు, లేకపోతే మనకి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వీళ్ళ ద్వారానే చాలామంది పిఎంఎస్లు అందుబాటులో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అలాగే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే సెబీ దగ్గర అడ్వైజరీ కింద రిజిస్టర్ అవుతాయి కొన్ని కంపెనీస్, అట్లాంటి కంపెనీస్ కూడా పిఎంఎస్ని ఆఫర్ చేస్తున్నాయి. అందులో బైటోక్ కావచ్చు, లేకపోతే ఏఎస్కే అంటారు, అలా మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి. సో పిఎంఎస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర స్టాక్స్ ఏవైతే కొంటారో, మనం చాలామంది అనుకుంటారంటే స్టాక్స్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్ద అమౌంట్ పెడితే, సపోజ్ ఒక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే ఆ 50 lakhs మనం ఏం చేస్తామంటే 10 lakhs కింద 500 డివైడ్ చేస్తాం. ఓకే, సో ఆ 500 డివైడ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం 500 stocks అవుతాయి. సో 500 stocks ఇన్వెస్ట్మెంట్ అవుతుందంటే మనం తెలియకుండా అవుతుంది. సో దాంతో ఏంటంటే రిటర్న్ తగ్గిపోతుంది అనమాట. సో అలా కాకుండా పిఎంఎస్లో ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఒక 80 stocks మాత్రం వీళ్ళు పిక్ చేసుకుంటారు. అయితే పిఎంఎస్లో మనకేంటంటే బ్లూ చిప్ స్టాక్స్ అనేవి కొన్ని ఉంటాయి, అంటే పిఎంఎస్లో బ్లూ చిప్ ఆప్షన్ ఉంది, అంటే లార్జ్ క్యాప్ స్టాక్సే కొంటారు. పిఎంఎస్లో మల్టీ క్యాప్ ఆప్షన్ కూడా ఉంది, అంటే మల్టీ క్యాప్ స్టాక్స్ కొంటారు, అందులో బ్లూ చిప్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కాంబినేషన్లో కూడా మల్టీ క్యాప్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది పిఎంఎస్లో. అలాగే పిఎంఎస్లో వచ్చేసి మీకు ఈటీఎఫ్ అంటారు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతున్నాయి వాళ్ళ రేపు ఈటీఎఫ్ ఫండ్స్, పిఎంఎస్లో అది కూడా ఆప్షన్ ఉంది. అంటే ఒక 50 lakhs తీసుకొని మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 lakhs కాబట్టి 50 lakhs నేను మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈటీఎఫ్లో కొంత 10 lakhs 20 lakhs మల్టీ క్యాప్ స్ట్రాటజీలో, ఒక 10 lakhs బ్లూ చిప్ స్ట్రాటజీలో అలా మనం కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు. సో అయితే ఈ పిఎంఎస్ని ఎవరు రన్ చేస్తున్నారంటే మంచి మంచి ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఈ పిఎంఎస్లో వచ్చేసరికి ఏంటంటే మనకి మనం చాలా క్వశ్చన్ ఏంటంటే సార్ 50 lakhs తీసుకెళ్ళి మనం ఒకేసారి పెట్టడం కరెక్ట్ కాదు కదా, అంటే ఒకేసారి ఈక్విటీలో మనం పంప్ చేయడం కరెక్ట్ కాదు, మార్కెట్ అప్లో ఉండొచ్చు డౌన్ ఉండొచ్చు అన్న క్వశ్చన్ వస్తుంది. సో పిఎంఎస్లో ఏం చేస్తారంటే ఫస్ట్ 50 lakhs తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫండ్లో పెడతారు. లిక్విడ్ ఫండ్లో పెట్టి ఎవ్రీ మంత్ 5 lakhs లాగా వాళ్ళు మెల్లగా ఈక్విటీలోకి తీసుకెళ్తారు, అది ఒక ఆప్షన్ ఉంటుంది. రీసెంట్గా ఒక ఇన్వెస్టర్ మనకి దగ్గర 20 PMSలో ఇన్వెస్ట్ చేశారు. అలా పెట్టిన అతను ఏం చేశారంటే మేము ఏం చేసామంటే 20 lakhs డైరెక్ట్గా ఈక్విటీలో పెట్టేశాము, 30 lakhs లిక్విడ్ ఫండ్లో పెట్టాం. లిక్విడ్లో పెట్టి ఎవ్రీ మంత్ 5 lakhs తప్పున 6 months మొత్తం ఈక్విటీలోకి పంప్ అవుతుంది. సో ఇట్లాంటి స్ట్రాటజీస్ కూడా మనం వాడచ్చు. సో కాబట్టి ఏంటంటే పిఎంఎస్లోనే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. పిఎంఎస్లోనే లార్జ్ క్యాప్ ఉంది, పిఎంఎస్లోనే మల్టీ క్యాప్ ఉంది, పిఎంఎస్లోనే ఈటీఎఫ్ ఉంది, పిఎంఎస్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇది చాలామంది తెలియదు, పిఎంఎస్లో ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి, అందులో మళ్ళీ డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి. సో మీకు ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్, సార్ ఇన్ని ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో, ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే పిఎంఎస్లోనే కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఫైవ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో తెలుస్తుంది. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు చాలామంది తెలియదు ఏంటంటే పిఎంఎస్లో టాపప్ చేయొచ్చా, అంటే మనం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాము తర్వాత ఏదన్నా మనం యాడ్ చేయొచ్చా అంటే ఎస్, అందులో మనం ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ మంత్ లేదా మీ దగ్గర ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు ఒక 50,000 మినిమం అమౌంట్ తోటి మనం టాపప్ చేయొచ్చు. అంటే మనం పిఎంఎస్లో మల్టీ క్యాప్ పోర్ట్ఫోలియో తీసుకున్నాము, అందులో నెక్స్ట్ మంత్ కావాలి అంటే మన డబ్బులు ఉన్నాయంటే ఒక 50,000 rupees అందులో యాడ్ చేయొచ్చు, 1 lakh యాడ్ చేయొచ్చు, 2 lakhs యాడ్ చేయొచ్చు. అలా టాపప్ కింద ఎప్పుడైతే మార్కెట్ కొంచెం డౌన్ అయింది, మన దగ్గర కార్పస్ ఉన్నాయి యాడ్ చేయొచ్చు. అట్లా మనం ఎప్పుడైనా యాడ్ చేయొచ్చు, ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే మాత్రం విత్డ్రా కూడా చేయొచ్చు. ఓకే, 50 lakhs అనేది మినిమం బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి, పైన ఎంత ప్రాఫిట్ వచ్చినా కూడా మనం కావాలంటే ఆ ప్రాఫిట్ మనం తీసేసుకోవచ్చు, అది ఒక ఆప్షన్ ఉంది. సో చాలామందికి ఏంటంటే మనం అలా ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పిఎంఎస్కి సపరేట్ అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకేంటంటే పిఎంఎస్కి ఒక బుక్లెట్ వస్తుంది, అందులో సంతకాలన్నీ పెట్టాలి. ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక క్లయింట్ మనకి లండన్ నుంచి కాల్ చేశారు, లండన్ నుంచి కాల్ చేసి అంటే ఒక ఆఫ్షోర్ యాక్చువల్ విప్రో ఎంప్లాయీ ఒక 6 months కోసం లండన్ వెళ్ళారు.
నాకు చాలా నచ్చింది పిఎంఎస్ ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నారు. అప్పుడు మనం ఏం చేసామంటే ఒక బుక్లెట్ ఏదైతే ఉంటుందో బ్లూ డాట్ కొరియర్ ద్వారా మనం పంపించాం. సో అక్కడ వాళ్ళకి వెళ్ళిపోయింది లండన్లో, మనం అంతా మార్క్ చేస్తాం ఎక్కడికి సెండ్ చేయాలి ఏంటి అని చెప్పి అన్నీ సెండ్ చేసేస్తారు. మళ్ళీ బ్లూ డాట్ కొరియర్ ద్వారానే అక్కడి నుంచి మనకి వస్తుంది. సో సర్వీస్ ఎలా ఉంటుందంటే, మళ్ళీ ఆయన లండన్లో ఎక్కడ బ్లూ డాట్ కొరియర్ షాప్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ వాళ్ళే ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటారు. అలాంటి సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మళ్ళీ మనకి బ్యాక్ అప్లికేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మన టీం ఎవరైతే ఉంటారో మొత్తం క్లియర్గా మొత్తం ఫిల్ చేసేసి ఫార్మ్స్ అన్ని దాన్ని స్కాన్ కాపీ పంపిస్తారు మళ్ళీ. సో ఇన్వెస్టర్స్ ఎప్పటిసరైతే ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే ఏంటంటే క్రెడెన్షియల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. వాళ్ళు ఆర్టీజీఎస్ ద్వారా కావచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, 50 lakhs మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్గా జరిగి ఫండ్స్ అలాట్ అవుతాయి, స్టాక్స్ అలాట్ అవుతాయి. సో ఏదైతే పోర్ట్ఫోలియో తీసుకున్నారో దాని ప్రకారంగా స్టాక్స్ అలాట్ అవుతాయి. సో ఇది పిఎంఎస్ మనం ఎలా చేయొచ్చు. ఇంకో ఆప్షన్ ఏంటంటే, పిఎంఎస్లో ఆల్రెడీ కొంతమందికి ఏంటంటే స్టాక్స్ విడిగా ఉంటాయి. సార్ నా దగ్గర విడిగా కొన్ని స్టాక్స్ ఉన్నాయి అంటే, నేను ఆల్రెడీ టాటా రెడ్డి స్టాక్స్ కొనిపెట్టాను, హిందుస్థాన్ రిలీవ్ స్టాక్స్ ఉన్నాయి నా దగ్గర, కోల్ ఇండియా స్టాక్స్ ఉన్నాయి, ఒక 20 lakhs వరకు నా దగ్గర స్టాక్స్ ఆల్రెడీ ఉన్నాయి అన్నారు అనుకోండి. సో పిఎంఎస్లో వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ 20 lakhs వర్త్ ఆఫ్ స్టాక్స్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ బ్యాలెన్స్ అబౌట్ 30 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో అట్లా కూడా పిఎంఎస్ అనేది మనం చేయొచ్చు. సో ఆ వాళ్ళు ఇచ్చిన 20 stocks ఏవైతే వాళ్ళు ఓన్గా హోల్డ్ చేస్తున్నారో ఆ స్టాక్స్లో ఏమైనా బాగున్నాయంటే వాళ్ళు ఉంచుకుంటారు, అన్నెసరీ స్టాక్స్ ఏమైనా ఉంటే వాళ్ళు తీసేసి వెంటనే మారుస్తారు వేరే స్టాక్స్కి, ఎక్స్పర్ట్స్ మారుస్తారు. సో అలాంటి ప్రొవిజన్ కూడా మనకి పిఎంఎస్లో ఉంది. సో పిఎంఎస్లో మేము ఏం చేస్తామంటే, మా దగ్గర జనరల్గా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో గత 5 years నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారో, 50,000 rupees ఎస్ఐపీ కావచ్చు, 1 lakh ఎస్ఐపీ కావచ్చు, అలా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారో 5 years నుంచి మా దగ్గర, వాళ్ళకి కార్పస్ బిల్డ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే 45 lakhs, 48 lakhs నియర్ బై వచ్చారో మేము వాళ్ళకి కాల్ చేసి అలర్ట్ చేస్తాం. సో మన పోర్ట్ఫోలియోలో 45 lakhs దాకా వచ్చేసింది, ఇంకొక 5 lakhs మీరు ఏదైనా అడ్జస్ట్ చేస్తే కనుక మనం నెక్స్ట్ పిఎంఎస్కి వెళ్ళిపోదామని. చూడండి, మనం కథ ఎపిసోడ్లో చెప్పుకున్నాం, మ్యూచువల్ ఫండ్స్ అంటేనేమో ఒక ఆల్టో కార్ అని, ఒక పిఎంఎస్ అంటేనేమో ఒక షిఫ్ట్ డిజైర్ లాంటి కార్ అని అనుకున్నాం. ఇప్పుడు మనం ఓకే ఆల్టో కార్ కొన్నాం, కొన్నాళ్ళు నడిపాం, షిఫ్ట్ కార్ కొనాలంటే మనం ఉన్న ఆల్టో కార్ అమ్మేస్తాం కదా, దీన్ని అమ్మేసి నెక్స్ట్ కొంత బ్యాలెన్స్ అమౌంట్ వేసి మనం షిఫ్ట్ కొంటాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాం, ఒక 5 years నుంచి ఒక 10 years నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాము, మన కార్పస్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది, నియర్ బై 50 lakhs వచ్చినప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అమ్మేసి మనం నెక్స్ట్ పిఎంఎస్కి వెళ్ళిపోతాం. సో ఇట్లాంటి టాపిక్ మేము చాలా రెగ్యులర్గా మేము చేసే ప్రాక్టీస్ అయ్యేది. సో కాబట్టి ఎందుకంటే మనకు బెటర్ రిటర్న్ వస్తుంది, కన్సాలిడేట్ అవుతాయి, ఉన్న అన్ని స్టాక్స్కి. చూడండి, రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఇంకొక క్లయింట్ కలిసారు, ఆయన దగ్గర 20 lakhs మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, కొన్ని ఎస్ఐపీస్ నడుస్తున్నాయి, కొన్ని డైరెక్ట్లో ఉన్నాయి, కొన్ని రెగ్యులర్లో ఉన్నాయి, కొన్ని ఏమో ఫండ్ హౌసెస్లో ఓపెన్ చేశారు డైరెక్ట్గా ఎస్బీఐ దగ్గర. సో ఇట్లా వాళ్ళకైనా ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక గ్రిప్ లేదు, అక్కడక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసామంటే అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసేస్తే 66 lakhs వచ్చింది. సో ఆ 66 lakhs కూడా మేము పిఎంఎస్లోకి మార్చాం. సో ఇట్లాగా మనం ఏంటంటే అక్కడక్కడ ఉన్న ఫండ్స్ని కూడా అన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఇక్కడ నుంచి ఈజీ అయిపోతుంది. ఒకటే యాప్ ఉంటుంది, చూసుకోవచ్చు అలా గ్రో ఉందని. సో అవి స్టాక్ మార్కెట్, ఈ స్టాక్ మార్కెటే కాకపోతే ఇక్కడ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక బెటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఈజీగా అన్ని అన్నెసరీ స్టాక్స్ తీసి బెస్ట్ స్టాక్స్ మనం చెతికిస్తారు కాబట్టి రిటర్న్స్ అనేవి చాలా క్విక్గా ఫాస్ట్గా వస్తాయి. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. సో పిఎంఎస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే కూడా మనం కాంటాక్ట్ చేస్తే మనం ఫర్దర్గా వాళ్ళకి ఎట్లా సర్వీస్ చేయాలో మనం గైడ్ చేసి ఉన్న అవుట్ ఆఫ్ 56 పిఎంఎస్లు ఉన్నాయి ఇండియాలో, 56 పిఎంఎస్లో కూడా ది బెస్ట్ 5 ఉంటాయి. సో బెస్ట్ 5 ఏది, అందులో కూడా ఏది సూట్ అవుతుందో చూసి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే ప్రతి ఇయర్ కూడా రివ్యూ చేసుకుంటాము మనం ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంది, సో మార్చాలా అనేది చూసుకొని అలా కనుక వెళ్తే విత్ ఇన్ 10 years మనం 4-5 crores బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్న మనిషి లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్న పర్సన్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, ఒక సీఈఓ లెవెల్లో ఉన్న పర్సన్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. సో వీళ్ళందరూ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ఒక పర్ మంత్ 10 lakhs సంపాదించే మనిషి ఉన్నారనుకోండి, సో పర్ మంత్ 10 lakhs కాకపోయినా ఆఫ్టర్ రిటైర్మెంట్ అట్లీస్ట్ 4 lakhs అన్న ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే నాకు 4 lakhs ఉంటాయి కానీ నాకున్న ఈ కంఫర్ట్ లైఫ్ని నేను కంటిన్యూ చేయలేను అని. సో అట్లా 4 lakhs వాళ్ళకి పర్ మంత్ రావాలి అంటే దగ్గర 8 crores ఉండాలి. సో 8 crores మనకి మ్యూచువల్ ఫండ్స్లో బిల్డ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో మనం వెళ్ళేది మనం పిఎంఎస్ కానీ ఏఎఫ్లో కానీ వెళ్తే ఈజీగానే 8 crores అనేది మనం చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు. సో అప్పటికేంటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా వీళ్ళు తగ్గకుండా, అంటే వీళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గకుండా అదే లెవెల్లో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో పిఎంఎస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సెబి గైడ్లైన్స్లో ఉంది కాబట్టి అది కూడా హ్యాండిల్ చేసే కూడా ఏఎంసీసీ కాబట్టి మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెస్ట్ రిటర్న్ వస్తుంది. ఓకే.